గడ్డిపోచ లాంటి ఆయుధం కావాలని భారతీయ ప్రజాస్వామ్య పాఠశాల సామాన్యుల ఆర్థిక అభివృద్ధి వ్యవస్థ చార్టెడ్ అకౌంట్ రాంబాబు కోరారు. బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ శక్తులపై ప్రజా తిరుగుబాటు మనం నిర్మించుకున్న ఈ సమాజంలో బ్రతకాలంటే పోరాడాలని పోరాడుతున్న బతకాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలపై చర్చించడానికి డీజీపీ చీఫ్ సెక్రటరీకి వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని, నిర్ణయం ఇంతవరకు స్పందించడం లేదని, తక్షణమే అపాయింట్మెంట్ దొరికే విధంగా అపాయింట్మెంట్ ఇప్పివ్వాలని డీజీపీని కోరారు. రాజకీయ శక్తులపై తిరుగుబాటు చేయడం వల్లనే ఈ గ్రామానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మించబడుతుందని తెలిపారు. మీరు చూస్తున్న ఆత్మీయత ఎక్కడ ఉంది? కాబట్టి ఈ ఆత్మీయతను పంచుకున్నట్టుగా ఉంటుంది, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను డిస్కస్ చేసినట్టుగా ఉంటుంది. ఒక్క అసెంబ్లీ అది ఎన్నిలో ఒక్క సెషన్ సార్, ఒక్క అసెంబ్లీ సెషన్ కామన్ సెషన్ కంటిన్యూస్గా నడుపుకుందాం. అప్పుడు ఆర్థిక లావాదేవీల మీద మాత్రమే దృష్టి పెట్టి ఎవరంటే ఈ సమస్యలు మాట్లాడడానికి, క్యాంపెయిన్ కలర్ చేయడానికి, బల్లలు డబ్బ కొట్టడానికి కాదు ఆ సెషన్ నడపాల్సింది. స్పష్టమైన అవగాహనతో ఆర్థిక వ్యవస్థ లావాదేవీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఒక కామన్ సెషన్ కంటిన్యూ చేద్దాము, కానీ కొనసాగిద్దామనే విషయము రెండు అసెంబ్లీలలో ఒక బిల్ పాస్ చేసేసి ప్రజలకు భరోసా కలిగించండి, అన్నదమ్ములా విడిపోయాం కదా, ఇక ఆత్మీయత గురించి పంచుకుందాము అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి అంటూ ఇది చెప్పడం జరిగింది. అయితే నేను 145 మంది ఎమ్మెల్యేలు వాట్సాప్ గ్రూప్లోకి వచ్చారు, ఇక్కడ 96 మంది ఎమ్మెల్యేలు వాట్సాప్ గ్రూప్లో వచ్చారు, తర్వాత ఎవ్వరు కూడా ఒక్కరో ఇద్దరో ఫోన్ చేసి సార్ మీరు ఎవరు ఏంటని అడిగారు తప్ప ఏ ఒక్కరు దీనికి సంబంధించిన అంశం మీద ఫోన్ చేయడం కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్లో డిస్కస్ చేసినట్టుగా కానీ ఏది ఎక్కడ రాలేదు. కొంతమంది అయితే ఎమ్మెల్యేలు అయితే ఒక గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయారు, లెఫ్ట్ 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 అంటూ చాలామంది లెఫ్ట్ అయిపోయారు. అంటే నేనేమన్నా అంటే ఇంత మంచి మంచి విషయాల మీద చర్చించడానికి వీలు పడని ఇదే అసెంబ్లీలు అపవిత్రం చేయడానికి ఉపయోగపడుతున్నాయా? నేను తెలంగాణ అసెంబ్లీ అయితే కానీ, ఆంధ్ర అసెంబ్లీ అయితే కానీ ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితిలో అసెంబ్లీ మహా అద్భుతం సర్వరోగ నివారిణి సాధ్యమైనంత వరకు ప్రజల్లో తీసుకెళ్ళండి. ఒక అద్భుత కలశం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే యంత్రాంగం లేకపోవడం వలనే మనం ఇంకా బాధపడుతున్నాం. సో మన సమస్యలన్నీ తీర్చబడ్డాయి, ఒక మంచి ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది కాబట్టి. సో వీటన్నిటికీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ఒక మంచి ఒక వ్యవస్థ ఏదైనా ఉందని చెప్పి అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండవలసినటువంటి ఒక పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఇండియా, రాజకీయ వ్యవస్థ టోటల్, అన్ని పార్టీలు, ఏ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, అన్ని పార్టీలు కలిసి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండవలసినటువంటి ఈ పొలిటికల్ సిస్టము అడ్డుగోడలా ఉంది. కాబట్టి ఈ పొలిటికల్ సిస్టమ్ని ఎదుర్కొంటే తప్ప మనం అనుకున్నటువంటి ఈ అద్భుతాలన్నీ మన కళ్ళ ముందు ఆవిష్కరించబడవు. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రజల్లోకి మంచి చూస్తూనే ఉండండి సీఎం టీవీ.